దొంగలజ్జ కొడుకులు అసలే మసలే ఈ లోకంలో. ఇంకా నువ్వెలా బతుకున్నావు వై శ్రీనివాసరావు, ఎలా బతుకుతావు వై శ్రీనివాసరావు. ఇది శ్రీశ్రీ గారు రాసిన మాట. దొంగలంజ కొడుకులు అసలే మసలే, ఇది శ్రీశ్రీ గారు రాసిన మాట. దీని ఎవరు బ్యాన్ చేయలే. పుస్తకం ఇంకా ప్రపంచంలో ఉంది, చాలామంది ఇళ్లలో ఉంది. దాన్ని భగవద్గీత అంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నారు. అందులో శ్రీశ్రీ గారు రాసింది అక్షర సత్యాలు కాబట్టి. ఇప్పుడు ఆ మాట నేను వాడవచ్చా? ఆయన వాడను, సంస్కారం కోసం కాదు. సంస్కారం కోసం అయితే ఆయన రాయరు కదా, అది సంస్కారం అయితే అన్నమాట. బట్ ఎందుకు ఆ మాట ఇప్పుడు వాడలేదంటే, దానికంటే స్ట్రాంగ్ అయిన మాట ఏమైనా దొరుకుతుందని నేను డెక్స్టరీ తిరిగేస్తున్నా. ఆ డెక్స్టరీలో ఆ వర్డ్ దొరికినప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్కి వస్తా, మీ ముందు కూర్చుంటా. ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఒక మగ వగలాడి కోసం. ఆ మగ వగలాడి ఎవరో మీకు తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. పగలాడు కాదు, నా వెనక ఫొటోస్ మీకు ఉన్నాయి. నా వెనక ఫొటోస్ మీరు చూడండి. చంద్రబాబు గారు ఏ పొజిషన్లో ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడో, ఏ పొజిషన్లో ఎన్టీ రామారావు గారు తను ఆదరించాడో, ఏ పొజిషన్లో వెంటి రామారావు గారి వెన్ను పోటు పొడిచి వెన్ను విరిచి బయటికెళ్ళగొట్టి పార్టీ లాక్కొని జెండా లాక్కొని గుర్తు లాక్కొని ఆఫీస్ లాక్కొని అతని జీవితాన్ని లాక్కొని అతని మీద చెప్పులేసి అతన్ని చావు కారణమైన నారా చంద్రబాబు నాయుడు గారు, అతని విన్యాసాలు ఇక్కడ మీరు చూడండి. ఇందులో మీకు కొన్ని తెలియపోవచ్చు, కొన్ని తెలిసి ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ ఇది చరిమిత చరవణం అని ఎందుకు నేను అంటున్నానంటే, ఇది మళ్ళీ జనాల్లోకి వెళ్ళటం చాలా మనకు అవసరం. కింద చూడండి, 23 ఎమ్మెల్యేలని వేరే పార్టీ వాళ్ళు, జగన్ అనే వ్యక్తి తన కష్టంతో రాష్ట్ర మొత్తం తిరిగి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు 23 ఎమ్మెల్యేలని ఎలా సిగ్గు లేకుండా కండవారి దగ్గరుండి మార్చి తన వైపు తిప్పుకున్నాడో ఆ విన్యాసాన్ని మీరు చూడండి. ఇక లోకేష్ బాబు విన్యాసాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లా, ఫోటోలు మీరు చెప్తూ ఉంటాయి. అతని గురించి ఇప్పుడు మాట్లాడలా, బాబు గారి విన్యాసాల గురించి. ఇలాంటి మగ మగలాడి ఏం మాట్లాడాడు అంటే, నిన్న ఆంధ్రజ్యోతి మా అన్నయ్య రాధాకృష్ణ గారి పేపర్ ఇది, అందులో ఏం పెట్టారంటే చూడండి, చంద్రబాబు గారు మాట్లాడిన మాట, జగన్ ఆస్తులు ఇంకా వేలం వేరే ఇందులో పెద్ద మేటర్ చెప్తా. జగన్ పెద్ద నేరస్తుడు, అవినీతితో ఆస్తులు భోగేశారు, అయినా ఎందుకు కోర్టులో ఇతర కేసులు మాదిరిగా ఇక్కడ జరగటం లేదు, ఎవరు కారణం? ఆయన కేసులన్నీ నేరుగా చట్టం లేదా, ఎవరి పనిచేస్తున్నారు? తెలుగుదేశం మాత్రం నీతిగా ఉంది. ఇది ఒకటి మీకు అర్థమై ఉండదు. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కొత్త పొరకు మాన రాస్తుంటారు అప్పుడు, అందులో రెండు మాటలు చెప్పాలి. వైసీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అన్న నినాదాన్ని మంత్రి లోకేష్ గారు అందిపుచ్చుకున్నారు. ఇంకొకటి అన్న స్వయంగా రాశారు, రాధాకృష్ణ అన్న, అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆరాటంతో సొంత పార్టీని నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధితో ప్రజలకు అభివృద్ధి చేయాలని ఈ ఆరాటంలో ఆయన తన సొంత పార్టీని మర్చిపోయారు. ఎలాంటి ఆరాటం చంద్రబాబుకు ఉంది? ఆంధ్రదేశం డౌట్ ఎలాంటి ఆరాటం అంటే, సిగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలని లాక్కొచ్చి కన్నర కప్పి తెలుగుదేశం కన్నర పెట్టి వాళ్ళకి డబ్బులిచ్చి తన వైపు లాక్కోవటం,
ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమా అని అడుగుతున్నాను. ఈ ఆటమైన ఆయనలో మిగిలింది. అలాగే ఓటుకు నోటు ఆ కేసులు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడేసి ఎమ్మెల్యేలు కొనేసి చిక్కి వాయిస్ తొలికి అక్కడి నుంచి పారిపోయి కేసీఆర్ కాళ్ళు పట్టుకొని లేదా కేటీఆర్ కాళ్ళు పట్టుకొని లేదా హరీష్ రావు కాళ్ళు పట్టుకొని లేదా పాత స్నేహితుడు శ్రీనివాస యాదవ్ కాళ్ళు పట్టుకొని విజయవాడ పారిపోయిన చంద్రబాబు ఆయన గంట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలన్న ఆరాటంలో సొంత బిడ్డల్ని మర్చిపోయాడంట. మరి 23 బిడ్డలు ఎవడు ఎవడు? ఇది ఎలాంటి డెవలప్మెంట్ ఉందో తెలియాలి. ఓటమి అడుగుతున్న రాధాకృష్ణ గారిని, ఇది ఎలాంటి డెవలప్మెంట్? ఇది ఎలాంటి ప్రజాసేవ? ఓటుకు అది మీ స్వార్థాలతో ఎవరో చెప్పింది కాదు, మీరు స్వయంగా రాసిన మాట కొత్త పలుకులా. ఏ అభివృద్ధి మీరు చూశారు చంద్రబాబులో? ఇవన్నీ ఏంటి ఒక్కొక్కటి చెప్తా. లోకేష్ బాబు గారు అంటున్నారు కదా వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే, అది వారు అందిపించుకున్నారట. నేనంటాను చంద్రబాబుకి ఓటేస్తే కమ్మవాడికి ఓటేసినట్టు నేనంటాను, చంద్రబాబుకి ఓటేస్తే కమ్మ కులానికి ఓటేసినట్టు నేనంటాను, కమ్మ రాష్ట్రానికి, కమ్మ రాజ్యానికి, కమ్మవాడిలో ఈ రాష్ట్రాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలటానికి అవుతుందని నేను ఈ మాట అంటాను. ఏంటి తప్పు? ఏ వైసీపీకి అయితే బీజేపీకి వేసినట్టే. ఏ ఎందుకంటున్నారు? బీజేపీ అంటరాని పార్టీయా, వైసీపీ అంటరాని పార్టీయా? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? 1999లో వాజ్పేయితో కలిసావు, బీజేపీతో పోటీ కలిసి పోటీ చేశావు. అప్పుడు నువ్వు ముస్లింల మొత్తాన్ని మర్చిపోయావు, కమ్యూనిస్టుల మొత్తం మర్చిపోయావు, గెలిచావు, మళ్ళా బీజేపీతో కలిసావు. ఈసారి అలిపిరి జరిగిందన్నావు, సబ్బతి వస్తుందన్నావు, వాజ్పేయిని నమ్మించావు. ఆ మహారాబు తెలియక 6 నెలల ముందే రక్షణ పెట్టాడు. అప్పుడు కమ్యూనిస్టులు మర్చిపోయావు, అప్పుడు ముస్లింలను మర్చిపోయావు, ఓడిపోయావు. నెక్స్ట్ ఏం చేశావు? మళ్ళా నీ కమ్యూనిస్టులు గుర్తొచ్చారు, మళ్ళా ముస్లింలు గుర్తొచ్చారు, ఎమ్మటే ప్రెస్ మీద పెట్టావు, ముస్లిం స్వరంతో ఏం చెప్పావు? సోదరులారా, నేను బీజేపీ దగ్గర అడగడం చాలా పెద్ద పొరపాటు, చారిత్రక తప్పిదం, ఇంకెప్పుడు లైఫ్లో బీజేపీతో కలవను అమ్మతోడు అని చంద్రబాబు గారు ముస్లిములతో మీటింగ్లో మాట్లాడటం టీవీలో క్లిప్పింగ్ నేను చూశా. మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ బీజేపీతో కలిశాడు, మళ్ళా కమ్యూనిస్టులు మర్చిపోయాడు, మళ్ళా ముస్లింలు మర్చిపోయారు, మోడీ కార్డు పట్టుకున్నాడు, మోడీతో గెలిచాడు, మళ్ళా గెలిచాడు. మధ్యలో మళ్ళీ బీజేపీని తిట్టాడు, మళ్ళీ కేసీఆర్తో గెలిచాడు, మళ్ళీ కేసీఆర్ కన్నా ప్రధాన నేర్చుకున్నాడు. నువ్వెవరివి? సమైక్యవాదివి. కేసీఆర్ ఎవరు? ప్రత్యేకవాది. ప్రత్యేక తెలంగాణ కోసం గొంతైన కోసుకుంటా అన్నాడు. నువ్వు చెప్పావు సమైక్యాంత కోసం గొంతన్న కోసం, నువ్వు కోసుకున్నావా? కేసీఆర్ కోసుకున్నాడు, ఆమె నేహత్య చేశాడు, చావుకు గంట దగ్గరికి వెళ్ళిపోయాడు. అతని త్యాగం గమనించి తెలంగాణ ఇచ్చారు, మీ త్యాగం గమనించి సభైకాంధ్రులు ఇచ్చారా? నువ్వేసావు ఎమ్మటే కేసీఆర్ కళ తీసి పక్కన పడేశావు, మళ్ళా మోడీ దగ్గర పరిగెత్తావు, మోడీ సేపడినావు, అప్పుడు వాజ్పేయిని తిట్టావు, ఛాతికి తప్పిదమని మళ్ళా మోడీతో కలిశావు. ఆ ఛాతికి తప్పిదం ఏమైంది? ఎందుకు ముస్లింలు మళ్ళీ మోసం చేశావు? ఎందుకు కమ్యూనిస్టులు మళ్ళీ మోసం చేశావు? మళ్ళీ నీకెందుకు కమ్యూనిస్ట్ కావాల్సి వచ్చింది? ఒకప్పుడు కమ్యూనిస్ట్ పొగుడతావా? వారితో పోటీ చేస్తావా? తల తిడతావా? కమ్యూనిజం కంటే టూరిజం గొప్పట్టావా? మళ్ళీ నీకు వాజ్పేయి గుర్తొచ్చాడా? మళ్ళీ నీకు మోడీ గుర్తొచ్చాడా? మళ్ళీ బీజేపీతో కలిసావా? మొన్న ఉరుకున్న వద్దతో మళ్ళీ మోడీని నిలుతున్నావా? ఈరోజు ఏమై మోడీలో ఏం మార్పు వచ్చిందమ్మా? గడ్డం తెలగానే ఉంది, జుట్టు తెలగానే ఉంది, అదే ఫిజిక్కు, అదే మాట, అదే బిహేవియర్. ఏం మారాడు మోడీ? సడగడు క్యాస్ట్ మారాడా? మతం మారాడా? మోడీ కారయ్యాడా? దేవుడు తిట్టావు నీ అవసరం కోసం,
నీ సీటు కోసం నీ పదవుల కోసం ఎవరినైనా చంపేస్తావు నువ్వు రాజకీయంగా. రావణ పక్కన ఉన్నావుగా, రావణ్ని సరదీశాడుగా. రామారావు విలువలు లేనివాడా. అమర్నాథ్ కే మీనన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జర్నలిస్ట్ హానరబుల్ పర్సన్ ఆయన రాసింది. ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం. ఒక పక్కన ఈ మహానుభావుడు ఈ మగవగాడు ఏం మాట్లాడతాడంటే ఎన్టీఆర్కి భారతని తిప్పించాలి. ఒకప్పుడు నువ్వేమో ఎన్టీఆర్ విలువలు లేవన్నావు. విలువలు లేని వాడికి భారతని తీస్తారండి? విలువలు లేనివాడు ఎందుకు మహానుభావుడు ఆయన విగ్రహం పెట్టావు? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులారా, మీరు వింటున్నారా, మీరు చూస్తున్నారా, నేను నమ్ముతా ఎన్టీఆర్కి విలువలు ఉంటాయి. పరిపూర్ణమైన మానవుడు, దగాపడ్డ మానవుడు, మోసపోయిన మానవుడు, చంద్రబాబును చచ్చిపోయిన మానవుడు. నాకు చాలా నీతులు విలువలు ఉన్న మనిషి ఎన్టీఆర్ నేను నమ్ముతున్నా. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులారా, మీరు నమ్ముతున్నారా? మీ నాన్నగారు విలువలతో ఉన్నవారని మీరు నమ్మితే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు చెప్పింది అబద్ధాన్ని ఖండించండి. ఖండించలేదు మీరు కూడా ఎన్టీఆర్కి మా నాన్నకి విలువలు లేవు అని మేము ప్రజలను నమ్మాల్సి వస్తుంది. ప్రజలకి ముఖ్యంగా చెప్తున్నా, మరీ ముఖ్యంగా మా కమ్మ కులాన్ని చెప్తున్నా. కమ్మ వాళ్ళకి కమ్మ మేనట్టు తప్పు లేదు. ఎన్టీఆర్ రామారావు కమ్మ కులంలో పుట్టాడు, ఎంత గొప్పవాడు. అవినీతి సమాజం కోసం పోరాడారు కదా, బీసీలకు సహాయం చేశాడు కదా, 2 రూపాయలు కిలో రూపాయలు మేము ఇచ్చాడు కదా, లంచం తీసుకోలేదు కదా, భూగద్దె తెలియదు కదా, 1,000 కోట్లు పొరవలేదు కదా. మరి అంత మంచి నాయకుడిని చంద్రబాబు గారు విలువ లేని మనిషి అని ఎన్టీఆర్ అంటే మీ కమలంతా ఏమి నిర్ణయించుకున్నారు? చంద్రబాబు గారిని మాట నమ్ముతారా? ఎస్, చంద్రబాబు గారు మా ముఖ్యమంత్రి కాబట్టి ఎన్టీఆర్ విలువ లేనివాడు అని మేము నమ్ముతాం అంటారా? మీ ఊళ్ళలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలన్నీ పనులు పెట్టండి. రామారావు విలువ లేకపోతే ఊయా పాలాభిషేకాలు చేయండి, పసుపెట్టి పెట్టండి, నారా చంద్రబాబు అత్తు చేస్తండి. ఎన్టీఆర్ పార్టీ లాగేసుకుంటావు, ఎన్టీఆర్ చెప్పుతావు, ఎన్టీఆర్ తిట్టి జనాలు నమ్మిస్తావు, మోడీని పొగుడతావు, మోడీ తిడతావు, జనాలు నమ్మిస్తావు. ఇప్పుడే పనిలో పడ్డాడు మోడీ దుర్మార్గుడు, ఇవ్వలేదు ప్రత్యేక హోదా. ఏమయ్యా నువ్వేగా పరిచయ హోదా అంటే కాదు అనుకోతా అన్నావు, పరిచయ హోదా వద్దు నువ్వు అన్నావు. ఇప్పుడు మోడీ ఇవ్వలేదు అంటావు ఏంటి నువ్వు? నువ్వు వద్దంటే మోడీ ఎందుకు ఇస్తాడు? ఈ హోదా నీ నొప్పి చెప్పు వచ్చింది ఏనాడన్నా? కేసీఆర్ దగ్గర వచ్చి నాకు తెలంగాణ వద్దు డబ్బులు కావాలి అన్నాడా? అనలేదు. నువ్వు అన్నావు ఎందుకు వస్తే ప్రత్యేక హోదా? నువ్వు చెప్పావు హోదా అక్కర్లేదని. నేను నమ్మా, నేను నమ్మాను. నువ్వు మళ్ళీ తెల్ల ప్రత్యేక హోదా కావాలన్నావు. నేనేమైపోవాలా? పిచ్చోడు అయిపోవాలా? అంటే నువ్వు కూర్చోబడి కూర్చోవాలి, నువ్వు నుంచోబడి నువ్వు చూడాలి. నువ్వు ఒక అబద్ధాన్ని చంద్రబాబు ఎంత గొప్పడంటే ఒక అబద్ధాన్ని నిజం 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 1,000,000 సార్లు చెప్తే జనం చాలా మంది పిచ్చి మహారాజులు. చంద్రబాబు గారు చెబుతున్నారు నిజమేనండి, మోడీ దుర్మార్గుడు అయి ఉంటాడు. మోడీ దుర్మార్గుడు, బీజేపీ చాలా నీచమైన పార్టీ అని జనపాప. అమాయకులు చదువు లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 60% దాకా ఉన్నారు, 58% పైన ఉన్నారు. వాళ్ళకి ఎవరో చెప్తారు నోట్లో చంద్రబాబు చెప్పిన నిజమే. ఇలా ఎన్నిసార్లు ఇతను నిజాలు అబద్ధాలు అబద్ధాలు ఇద్దరిగా చెప్పి రాజకీయాలను నెట్టుకొస్తున్నాడంటే రామారావును చంపిన దగ్గర నుంచి. రామారావు పార్టీ లాక్కున్నావు, రామారావు విలువ లేవంటున్నావు, మోడీతో పనిచేసుకున్నావు, మోడీ విలువ లేవంటున్నావు, వాజ్పేయితో దూరావు, వాజ్పేయికి విలువలు లేవున్నావు, బీజేపీకి విలువలు లేవున్నావు. ముస్లింకి ఎందుకు సారీ చెప్పావు? వాజ్పేయితో కలిసినవి వాజ్పేయిని ఏం దోహం చేశారు చెప్పండి? ఓడిపోయావు, వేరే పార్టీ అవసరం, వేరే కుల ఓట్లు అవసరం, వేరే మతం ఓట్లు అవసరం, ఈ పద్ధతి దుఃఖ్యం. ఎంత ఎన్ని పార్టీలు మారావు గుణిమే చేసి చెప్పండి. మీ ప్రశ్న అడుగుతున్నా, కమ్యూనిస్టు కలిసావా, చీ అన్నావా, బీజేపీ కలిసావా, చీ అన్నావా, ముస్లిం కావాలన్నావా, మళ్ళా చీ అన్నావా? ఎన్నిసార్లు అంత తోగేవా? ఇప్పుడు జగన్ అంట పడ్డా. ఏమన్నావు జగన్? ఇంకా చేరే
జైల్లో పెట్టరే, ఆస్తులు జప్తు చేయరే. నేను ఇక్కడ నుంచి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవంగా అడుగుతున్నా. జగన్ గారు 46,000 కోట్లు తిన్నారు, అవినీతి పోగేశారన్న, మీరు రండి. ఇదే ప్రెస్ మీట్లో మిమ్మల్ని ప్రెస్ మీట్ ఈ క్లబ్లో నేను ఏర్పాటు చేస్తా, మీరు అంటే కూర్చోండి. మీకు నేను నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయిస్తా. ఆ టెస్ట్ లో జగన్ 46,000 కోట్లు తిన్నాడు, పలాపలాతో దాచాడు, ఇతను దుర్మార్గుడు అనే టెస్ట్ లో చెప్తే నేను నీకు పాదాభోజనం చేస్తా. రేపు చంద్రబాబు మెళ్ళో, నా మెళ్ళో చంద్రబాబు గారు బొమ్మ వేసుకొని రాష్ట్రమంతా తిరుగుతా. తమ్ముందా నీకు వస్తావా? ఎక్కడ 46,000 చెప్పు, పోది అదే చెప్పు. నేను ప్రశ్న మొత్తం పరిగెత్తి 46,000 తెచ్చుకుంటాం, దిగేస్తాం, మళ్ళా ముఖ్యమంత్రి నిధులు కలుపుతాం. చెప్పు, ఇప్పుడు అతన్ని ఎమ్మటి అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలా, తప్పులు చేయాలా, ఇంకేం మాట్లాడాడు? కోర్టు ఎందుకు ఇతని విషయంలో బాగా పనిచేయటం లేదా? చదువు చదివాను, మళ్ళీ వినిపించమంటారా? మీకు తెలుసు వినిపించకల్లా, మళ్ళీ చూడొద్దు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఎమ్మటే ఇతను మళ్ళీ జైల్లో పెట్టాలా? ఇతన్ని జైల్లో పెట్టి ఇది అన్పాపులర్ చేస్తే మళ్ళీ దారి మన నేషనల్ గెలవడానికి చాలా బాగుంటుంది. మరి జగన్ని ఈ విషయంలో జైల్లో పెడితే అవినీతిగా ఇతను బుక్ మొత్తం ఆస్తులు మొత్తం లాగేసుకోవాలి నువ్వు చెబుతున్నావు, అది ఇంకా ప్రూవ్ కాలేదు. బెయిల్ ఎందుకు ఇచ్చారు? అది న్యాయ సూత్రాలకు లోబడి కోర్టు వంచిన బెయిల్. నేను నేనడితే నువ్వు అడితే బెయిల్ ఎవరు? న్యాయ శాస్త్రాలకు లోబడి బెయిల్, అది నీకు తెలుసుగా, నీకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు 15 సార్లు పైగా స్టే తెచ్చుకున్నావు ఏమైంది కేసులకి. ఇండియాలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి మీద కూడా ఇన్ని కోర్టు కేసులు లేవు, ఇన్ని స్టేలు ముందు ఎలా తెచ్చుకున్నావు? స్టేలు జగన్ కేసు సరిగా కోర్టు సరిగ్గా వాద చిట్టల్లా. మరి నీకు ఎందుకు ఇన్నిసార్లు స్టే ఇచ్చారండి? నువ్వు ఎవరు మేనేజ్ చేసావు? ఎంతమంది మేనేజ్ చేసావు? ఎన్టీఆర్ చెప్పావు నీ మీద కేసులు ఉన్నాయా, పార్టీ లాక్కున్నావు నీ మీద కేసులు ఉన్నాయా, ఎవరు మేనేజ్ చేసావు? 23 ఎమ్మెల్యే జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్నావు, నీ మీద ఎందుకు కేసులు లేవు? మరి లేకుండా ఎవరు మేనేజ్ చేస్తావు? ఏ వ్యవస్థలో నువ్వు మేనేజ్ చేసుకున్నావు? పోయి ఢిల్లీ లేవా, ఇంకా ఏ గల్లీలో గల్లీ ఎవరి కాదు పెట్టుకున్నావు, మేనేజ్ చేసుకున్నావు, ఓటు ఓట్లోకి దొరికావు, రెడ్ హ్యాండ్ గా బ్రదర్ నేను ఉన్నాను మీకు అది చెప్పావు, నువ్వు వాయిస్ రెడీ ఉంది. మరి నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిపోవే, కేసీఆర్ లో ఏమాత్రం నాకే 1% కూడా మానవత్వం లేకపోయి ఉంటే ఇప్పుడు జైల్లో ఉండాలా? నువ్వు జైల్లో ఉండాలా? మరి ఎవరు మేనేజ్ చేసుకున్నావు? కేసీఆర్నా, వేరే వ్యవస్థలనా, కేటీఆర్ కార్డు పట్టుకున్నావా, శ్రీనివాసరావు కార్డు పట్టుకున్నావా? ఎవరి కార్డు పట్టుకుంటే మన ఆడ పారిపోయావు, ఉమ్మడి రాష్ట్రం కదా, ఎందుకు అర్జెంట్ పారిపోయావు? వికాదాబర్ కేసు నువ్వు మేనేజ్ చేసుకోడు, నువ్వు ఏమైనా మేనేజ్ చేయొచ్చు, తక్కువడు మాకు క్షేమంగా ఉండకూడదు. అది తెచ్చిపోవాలా? అర్జెంట్గా జగనన్నా కూడా లేకుండా పోవాలండి. ఓ పని చేయండి సార్, మీరు ఎన్టీఆర్ చెప్పారు, మీకు రాజ్యాంగం ఎవరు వస్తే వాళ్ళని నాశనం చేస్తారు, అడిగిస్తే మీకు మినహాయింపు కాదు, లక్ష భారత మీకు మినహాయింపు కాదు, లేకపోతే అంగడస్వామి మీకు మినహాయింపు కాదు, మోడీ మినహాయింపు కాదు, వాజ్పేయి మినహాయింపు కాదు, జగన్ అసలు మినహాయింపు కాదు. చెప్పే నిజం చేస్తాం, పాదయాత్ర ఎదురలేదు, తర్వాత కాచే దాన్ని నువ్వు గెలవలేను. ఇది మా గమ్మవాళ్ళ రాజ్యం, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా తర్వాత నా కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలి, తర్వాత నా మరణం